స్టాక్ మార్కెట్లు అంటే ఇప్పుడు భారతదేశపు ఎదుగుదల మనకి ఇప్పుడు ఏంటంటే దేశంలో అది తేడా ఉంది ఇది తక్కువ ఉందని వార్తలు రాస్తారు తప్పలేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన సైకాలజీ ఒక హత్రాస్ సంఘటన గురించి పుంకాను పుంకాను కథనాలు రాసిన వాళ్ళు ఇవాళ బెంగాల్కి పోరు, ఆ బెంగాల్లో జరిగినటువంటి హిందువుల తగలబెట్టడం ఇళ్లల్లో తన్ని తగలబెట్టారు, ఇంటి నిండా బాంబులే కనబడుతున్నాయి. చివరికి సిబిఐ దర్యాప్తుకి ఆదేశించినటువంటి పరిస్థితి. బట్ అలాంటి వార్తలు రాయరు, మనకు అది పెద్ద ఇంట్రెస్టెడ్ కాదు. ఓన్లీ హిందువులు ఏదన్నా తప్పు చేస్తే ఈ దేశంలో ఖచ్చితంగా వాళ్ళంత రాక్షసులు మరొకళ్ళు లేరు. వేరే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక ఏమైనా చేసినా లేదంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రం దేశం అంతా కూడా దాన్ని ఏమంటారు సహనం కోల్పోతూ ఉంటుంది. హిందువులు తన్నులు తిన్నా చచ్చిపోయినా చంపబడ్డా ఏది చితక కొట్టబడ్డా కూడా ఈ దేశంలో వాళ్ళకి అలా వాళ్ళ హక్కు వాళ్ళ బాధ్యత అది తన్నులు తినటం ఇది ఇలాంటి పరిస్థితి. కాబట్టి అది వదిలేద్దాం. ఇవాళ ఎదుగుదల ఇండియా నష్టపోయింది. ఇప్పుడు మన కేసీఆర్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు, జీడిపి ఎంత దారుణంగా ఉందంటాడు. ప్రపంచంలోనే నెంబర్ 1గా జీడిపి ఎదుగుతుంటే భారతదేశం ఎక్కడుందంటాడు ఆయన. అంటే అట్లాంటి వాళ్ళ మాటలే జనంలోకి ఎక్కువ తీసుకెళ్తారు, రియాలిటీ తీసుకెళ్లరు. మొన్ననే చెప్పుకున్నాం మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎలా హైక్ వచ్చింది, జిఎస్టీ ఎట్లా పెరిగింది అన్నటువంటి. ఇందులో మనందరి కంట్రిబ్యూషన్ ఉంది, పన్నులు కట్టేది మనందరం కాకపోతే నరేంద్ర మోడీ అన్న నోట్లు ప్రింట్ చేసుకుని పన్నులు కట్టుకుంటాడే ఏంటి ఖచ్చితంగా. బట్ మన అందరి పార్టుని కూడా మన చేతనే లేదని చెప్పిచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ దరిద్ర రాజకీయాలు నడుస్తున్నది. ఇకపోతే స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు భారతదేశం వరల్డ్లో టాప్ 5 స్టాక్ మార్కెట్లలో చోటు సంపాదించుకుంది. ప్రపంచ 5 స్టాక్ మార్కెట్లో 5.5 ట్రిలియన్లతో 5వ స్థానం దక్కించుకుంది భారత స్టాక్ మార్కెట్. ఇవి భారతదేశానికి సంబంధించి కొంత పాజిటివ్ కూడా మనం చెప్పుకుంటుంటాం కాబట్టి అందులో ఒకటిది.